ಇದೇನ್ರಿ, ಇದೇನ್ರಿದೆ, ಇದೇನೇ ಇದೆಯಾ? ಇದು ನೀನು ತೋಳ್ಳ ಅಮ್ಮ ಪಡವ. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమింగ్ లీడ్. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్డింగ్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో బై, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, నేనైతే మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట. సో నేను స్టార్టింగ్లో మీకు ఇంట్రోలో చూపించా కదా, సో ఆ ట్రిక్స్ అనేది నేను ఎలా చేయగలిగాను ఈ వీడియోలో అయితే రివీల్ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉంటాయి బ్రో, ఇవి నార్మల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే కాదనమాట, వేరే లెవెల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను ఇప్పటికీ చెప్పబోతున్నా. సో ఈ వీడియోస్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నేను ముందే చెప్పేస్తున్నా, మీరు జస్ట్ ఒక 5 సెకండ్స్ స్కిప్ చేసినా సరే నేను ఆ ట్రిక్స్ ఎలా చేయగలిగాను అసలు ఏమి అర్థం కాదనమాట. ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అట్లీస్ట్ ఒక 5 సెకండ్స్ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నా. సో ఇంకెలాంటి డీలే లేకుండా వీడియోకైతే వెళ్ళిపోదాం. సో నేను వీడియో స్టార్ట్ చేసే ముందు భూయాలు అయితే ఇప్పుడైతే ఈవెంట్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈవెంట్లో మీరు కూడా పార్టిసిపేట్ అయితే చేసి ఇక్కడ కరపడే రివార్డ్స్ అయితే విన్ అయ్యే ఛాన్స్ అయితే పొందండి. సో ట్రిక్ నెంబర్ 1. సో భయ్య, మన ట్రిక్ నెంబర్ 1 ఏంటంటే, నేను అసలు ఈ గ్లూ వాల్లో నుంచి, ఐ మీన్ ఈ ఐస్ వాల్లో నుంచి నేను బయటికి ఎలా వచ్చాను. సో ఎలా వచ్చానంటే చాలా 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 సింపుల్ ట్రిక్ అనమాట. సో ఈ ట్రిక్ కోసం మీకు మినిమం 4 GB ర్యామ్ ఫోన్ కావాలి. ఎందుకంటే మీరు ఒకసారి గేమ్ క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ ఓపెన్ చేశాక మీ గేమ్ రీకనెక్ట్ అవ్వకుండా ఉండాలన్నమాట, ఐ మీన్ రీలాగిన్ అవ్వకుండా ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది అనమాట, లేదంటే మీకు చాలా టైం ల్యాగ్ అయితే అయిపోతుంది. సో ఎలా చేయాలంటే చాలా సింపుల్ ట్రిక్ అనమాట. మీ దగ్గర అయితే ఒక ఐస్ గన్ అయితే ఉండాలన్నమాట, ఐస్ వాల్ గన్. సో ఆ గన్ తీసుకొని మీరు ఇలా వాల్ అయితే వేయాలన్నమాట, ఐస్ వాల్. సో ఇలా వేసాక మీరు ఏం చేస్తారంటే, మీరు అలా రన్ చేయండి. రన్ చేసేసాక రన్ చేస్తూ ఉండి మీరు మీ గేమ్ని మినిమైజ్ చేయండి. మినిమైజ్ అంటే ఇలా బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి 1 సెకండ్ నుంచి మళ్ళీ ఓపెన్ చేయండి. నేను 4 GB ర్యామ్ ఫోన్ ఉన్న వాళ్ళకి ఎందుకు చెప్పాను అంటే, వాళ్ళకి ఇలా మినిమైజ్ చేసి ఓపెన్ చేసినప్పుడు గేమ్ అయితే రీకనెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అలాగే 1 GB ర్యామ్ ఫోన్ కానీ 2 GB ర్యామ్ ఫోన్ కానీ ఉన్నట్లయితే ఇలా మినిమైజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో కాబట్టి 1 GB ర్యామ్, 2 GB ర్యామ్, 3 GB ర్యామ్ ఉన్న ఫోన్స్ మీకు రీకనెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంటే ఈ ట్రిక్ అయితే యూజ్ చేయొద్దు, ఓకేనా? సో 4 GB ర్యామ్ ఫోన్ ఉంటే యూజ్ అయితే చేయండి. సో ఎలాగంటే జస్ట్ సింపుల్ అనమాట, ముందు ఒక ఐస్ వాల్ వేసుకుంటారు, ఆ తర్వాత రన్ చేస్తారు. రన్ చేసి గేమ్ మినిమైజ్ చేసి 1 సెకండ్ వెయిట్ చేసి మళ్ళీ గేమ్ ఓపెన్ చేశారంటే అంతే అనమాట, సీదా మ్యాజిక్ ట్రిక్ అయితే వర్క్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ ట్రిక్ మీ ఫ్రెండ్స్కి చూపించండి, వాళ్ళు షాక్ అయిపోతారు అనమాట పక్కగా. సో ఈ ట్రిక్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే తప్పకుండా లైక్ చేసాడు అన్న. నెక్స్ట్ ట్రిక్ నెంబర్ 2. సో ట్రిక్ నెంబర్ 2 ఏంటంటే, సేమ్ అది కూడా ఇలాంటి ట్రిక్ అనమాట. సో మనకి ఇప్పుడు లాబీలో ఈ ఉన్నాయి కదా ఈ ఐస్వి, సో ఈ ఐస్ మధ్యలోకి వెళ్ళలేం మనం, ఓకే? బట్ నేను వెళ్ళగలిగాను. ఎలా, దీని మధ్యలోకి నేను ఎలా వెళ్ళాను? సో ఎలా వెళ్ళానంటే సేమ్ ఇది కూడా అలాంటి ట్రిక్ అనమాట, చాలా 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 సింపుల్ ట్రిక్. సో అది ఎలాగా అంటే, సేమ్ దీనికి కూడా 4 GB ర్యామ్ మినిమం అవసరం, ఎందుకంటే దీనికి కూడా సేమ్ 2 ఒకే టైప్ ఆఫ్ ట్రిక్స్ అనమాట. సో ఎలాగా అంటే, మనం జస్ట్ ఈ దీని పైకి వెళ్ళాలన్నమాట. సో ఈ దీని పైకి ఎక్కేసాక మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ మీ గేమ్ని క్లోజ్ చేసి మినిమైజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారంటే మీరు దీని లోపలైతే ఉండిపోతారనమాట. చాలా సింపుల్ ట్రిక్. సో ఈ ట్రిక్ మీ ఫ్రెండ్స్కి చూపించారంటే తప్పకుండా షాక్ అవుతారనమాట. సో అర్థమైంది అనుకుంటున్నా ఎలా చేయాలో. ఏం లేదు, జస్ట్ దీని పైకి ఎక్కండి. పైకి ఎక్కిన తర్వాత గేమ్ మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసి 1 సెకండ్ వెయిట్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఇంకంతే, దీని లోపలైతే ఉండిపోతారనమాట. ఇక్కడ నుంచి మీరు షూట్ చేయొచ్చు, ఐ మీన్ ఫైర్ చేయొచ్చు, అండ్ ఇమోట్స్ కూడా వేయచ్చు. బయటికి రావాలంటే ఏం లేదు, జస్ట్ మీరు జాయిస్టిక్ని మూవ్ చేస్తే మీరైతే బయటకు వచ్చేయచ్చు అనమాట, ఓకేనా? ఓకే, చాలా సింపుల్ ట్రిక్, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో ఇలాంటి వేరే లెవెల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని ముందు వస్తాయి. నెక్స్ట్ చెప్పే ట్రిక్ ఇంకా వేరే లెవెల్ ఉండబోతుంది అనమాట. సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్, ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఈ వీడియోస్, ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా. సో ఇలాంటి వీడియోస్ అని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోస్ అని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట కొట్టేసి ఆల్ అయితే పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ట్రిక్ నెంబర్ 3. సో ట్రిక్ నెంబర్ 3 వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నారన్న, నాకు ఇక్కడ కనబడుతుంది, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను నెక్స్ట్ ట్రిక్ చెప్తా. ఓకే, చేస్తారా? ఓకే, డన్. చలో, సో ట్రిక్ నెంబర్ 3 ఏంటంటే, సో చూసారా నేను ఈ సిమెంటెడ్ హౌస్లో నుంచి ఇలా హ్యాకర్ లాగా పైకి ఎలా వచ్చేసాను. సో ఇది చాలా 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 సింపుల్ ట్రిక్ అనమాట, ఇది మనం సోలోగా కూడా చేసుకోవచ్చు. ఈ ట్రిక్ని మీరు ఎనిమీస్ చూసారంటే తప్పకుండా షాక్ అయితే అయిపోతారు, అండ్ మీ ఫ్రెండ్స్ అయితే గోల్డ్ నుంచి పైకి ఎలా వస్తున్నామని షాక్ అయిపోతారు అనమాట. సో ఈ ట్రిక్ చేయాలంటే మీ దగ్గర ఒక గ్లూ వాల్ ఉండాలి, అండ్ ఒక మాన్స్టర్ ట్రక్ ఉండాలన్నమాట. ఓకే, సో ఎలా చేయాలంటే, మీరు జస్ట్ ఒక మాన్స్టర్ ట్రక్ తీసుకోండి, ఒక గ్లూ వాల్ తీసుకోండి. ఓకే, మాన్స్టర్ ట్రక్ తీసుకొని చూడండి నేను ఎక్కడైతే పార్క్ చేశానో, ఈ మాన్స్టర్ ట్రక్ నేను ఎక్కడైతే పెట్టానో. సో మీరు కూడా అక్కడ అలా పెట్టండి. పెట్టాక మీరు ఏం చేస్తారంటే, ఒక గ్లూవాల్ తీసుకొని సేమ్ నేను ఎక్కడైతే యాజ్ ఇట్ ఈస్గా గ్లూవాల్ వేస్తున్నానో, సో అక్కడ గ్లూవాల్ అయితే వేయాలన్నమాట. సో అక్కడ గ్లూవాల్ వేసిన తర్వాత మీరు ఇక్కడ జస్ట్ ఎగ్జిట్ కానీ డ్రైవ్ కానీ ట్యాప్ చేశారంటే మీకు ఇలా కనపడుతుంది అనమాట.
సో ఈ దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు జాయిస్టిక్ మూవ్ చేయండి అండ్ సీ ద మ్యాజిక్. నార్మల్గా ఉంటుందన్నమాట, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. బట్ ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం ఆగాగు, వెళ్ళి ట్రై చేసే ముందు ఒక్క నిమిషం ఆగు. ఒక మిస్టేక్ అయితే ఉంటుందన్నమాట, ఈ ట్రిక్ వర్క్ అవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న మిస్టేక్ అయితే చేస్తారు మీరు. సో ఆ మిస్టేక్ ఏంటో తప్పకుండా తెలుసుకోవాలి. సో మీరు ఈ మిస్టేక్ చేయకపోతేనే మీకు ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది. సో ఆ మిస్టేక్ ఏంటంటే, మీరు గ్లూ వాల్ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వేయాలన్నమాట. పర్ఫెక్ట్గా అంటే వెహికల్కి ఆ టూ టైర్స్ మధ్యలో పర్ఫెక్ట్గా గ్లూ వాల్ అయితే వేయాలన్నమాట. అండ్ వెహికల్కి ఎంత దగ్గరగా వేస్తే అంత మంచిది. ఓకే, ఒకవేళ దగ్గరగా వేయిపోతే, గ్లూ వాల్ సరిగ్గా వేయిపోతే ఈ ట్రిక్ అయితే వర్క్ అవ్వదన్నమాట. సో చూడండి ఈ ట్రిక్ ఇక్కడ ఎలా ఫెయిల్ అవుతుందో. నేను గ్లూ వాల్ తప్పుగా వేసేసరికి, సో మీరు పర్ఫెక్ట్గా టూ టైర్స్ మధ్యలో పర్ఫెక్ట్ గ్లూ వాల్ వేసి ఈ ట్రిక్ చేస్తే మీకైతే ఈ ట్రిక్ వర్క్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి మీరు గ్లూ వాల్ అనేది జాగ్రత్తగా టూ టైర్స్ మధ్యలో వేయండి. అండ్ నేను చెప్పినట్టు ఫాలో అయితే అయిపోండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటాం మీ అందరికీ. జస్ట్ ఒక ట్రక్ తీసుకోండి, ఆ ట్రక్ పెట్టాక మీరు ఒక గ్లూ వాల్ తీసుకోండి, రెండు టైర్స్ మధ్యలో వేసి, అండ్ ఆ గ్లూ వాల్స్ కూడా వెహికల్కి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. సో అలా వేసేసాక మీరు డ్రైవ్ కానీ ఎంటర్ కానీ ట్యాప్ చేసాక మీకు ఇలా కనబడుతుంది. సో ఆ తర్వాత మీరు సింపుల్గా జాయిస్టిక్ జరిపి పైకి వచ్చేయచ్చు, లేదంటే మీరు జంప బటన్ ట్యాప్ చేసినా మీరైతే పైకి అయితే వచ్చేయచ్చు అనమాట. సో చాలా 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 సింపుల్ ట్రిక్. ఎన్మీస్ అయితే షాక్ అయిపోతారు, అండ్ మీ ఫ్రెండ్స్ తప్పకుండా సర్ప్రైజ్ అవుతారనమాట ఈ ట్రిక్తో. సో కాబట్టి ఈ ట్రిక్ మీరు ట్రై చేయండి. అండ్ ముందే చెప్పేస్తున్నా, ఈ ట్రిక్స్ యూజ్ చేయడం వల్ల మీ అకౌంట్స్కి ఏది కాదు, మీ అకౌంట్స్కి ఎటువంటి బ్యాన్ అవ్వవు, ఏమి కావు అనమాట. జస్ట్ ఒక సింపుల్ ట్రిక్, ఒక బగ్ అన్నట్టు. సో కాబట్టి మీ అకౌంట్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నీట్గా ఈ ట్రిక్స్ అయితే వర్కౌట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఈ ట్రిక్స్ అన్ని మీకు తప్పకుండా నచ్చలే అనుకుంటున్నా. నచ్చే ఉంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో ఎంతమందికి షేర్ చేయగలుగుతారు అంతమందికి షేర్ చేయండి. సో చెప్పా కదా, ఇట్లాంటి ట్రిక్స్ చాలా 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 ట్రిక్స్ ఉన్నాయి. సో ఆ ట్రిక్స్ అన్ని నెక్స్ట్ వీడియోస్లో రాబోతున్నాయి. సో ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట కూడా కొట్టేసి ఆల్రెడీ పెట్టేసుకోండి, అప్పుడు మాత్రమే నేను చేసే వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట ఒక్కడు కూడా. ఓకే, అండ్ అంతేకాకుండా 125 సబ్స్క్రైబర్స్కి 3 అలర్ట్ పాసెస్ గివే ఉంటుంది. సో కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఓకే గైస్, సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. అమ్మ బాపోయ్.